దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకితభావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. ఈ రోజున విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడిని కలవటం కోసం లీగల్ ములాఖత్ అంటే కలవటం. లీగల్ న్యాయవాదులు చంద్రబాబు గారిని రోజుకి 3 సార్లు కలవాలి. ఆయన వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ సమయం 3 సార్లు రోజుకి కలవాలని ఒక పిటిషను ఈరోజు ఏసీబీ కోర్టు విజయవాడలో ఫైల్ చేయడం జరిగింది. దానికి గౌరవ న్యాయమూర్తి గారు సమాధానం ఏమిటంటే, ఈ మీరేసిన పిటిషను ఫార్మెట్ ప్రతివాదుల్ని చేర్చకుండా వేశారు, లీగల్ ఫార్మేట్లో మీరు ఫైల్ చేయండి, అప్పుడు పరిశీలిస్తాను అని దాన్ని ఈరోజు డిస్మిస్ చేయటం జరిగింది. ఎందుకు ఈ ఫార్మేట్ లేకుండా ములాఖాతు కోర్టు యాక్సెప్ట్ చేయటం అనేది అసంభవం. దాంట్లో బోత్ పార్టీస్ ఉండాలి. వీళ్ళు ఒక్కళ్ళే మరి ప్రతివాదులను చేర్చకుండా, ప్రతివాదులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిఐడి వారిని, మరి సెంట్రల్ జైలు సిబ్బందిని, వాళ్ళు ఎవరిని చేర్చకుండా వీళ్ళు కేవలం మాకు ములాఖాతులో 3 సార్లు రోజు కావాలని ఇస్తున్నారు అడిగారు. కాబట్టి ఇది చల్లదు అని పిటిషన్ కొట్టేశారు. ఈరోజు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ సభ్యులు ములాఖాతు రెగ్యులర్గా కలవడానికి పర్మిషన్ ఇచ్చింది. తర్వాత కుటుంబ సభ్యులతో సహా ఒక సీనియర్ పార్టీ నాయకుని కలవడానికి కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. తర్వాత అదేవిధంగా కుటుంబ సభ్యులు రెగ్యులర్గా కలుగుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు కాదు, మాకు కావాల్సింది లీగల్ ములాఖాతు కావాలి. లాయర్లు రోజుకి 3 సార్లు కలవడానికి పర్మిషన్ కావాలి అని పిటిషన్ని డిస్మిస్ చేశారు. అది ఫార్మాట్లో మరి వాళ్ళు ఫైల్ చేస్తారేమో ఎదురు చూస్తున్నాం. సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం.